కీర్తన 50:16 భక్తిహీనులతో దేవుడు ఇట్లా సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలను వివరించడానికి నీకేం పని? నా నిబంధన నేను ఓటపచ్చించదవేమి? దిద్దుబాటు నీకు అసేము కదా. నీవు నా మాటలు నీ వెనుకకు తోసివేసదవు, నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీపించదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు, కీడు చేయవల్ని నోరు తెలిచేదవు. నీవు నాలుక కపటము కల్పించుచున్నది, నువ్వు కూర్చుంటే నీ సహోదరుల మీద కొండములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు చేసినను నేను మౌనినయుంటిని. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పాపం తప్పు చేస్తున్నావు. భక్తిహీనులతో పాపులు వేరండి, భక్తిహీనులు వేరు. భక్తిహీనులు అంటే ఎవరో తెలుసా? ఒకప్పుడు భక్తిగా ఉండి, ఒకప్పుడు బాప్తిసం పొంది, ఒకప్పుడు ప్రార్థన చేసి కొద్ది రోజులు మంచిగా ఉండి, తర్వాత మెల్లమెల్లగా ప్రార్థన మానేసి, బైబిల్ మానేసి, చర్చి మానేసి భక్తి జీవితంలో జారిపోయిన వాళ్ళు ఎవరన్నమాట వాళ్ళు? భక్తి పేరుకు భక్తి ఉంది కానీ దాని శక్తిని ఆశ్రయించరు. పైకి భక్తి కానీ దాని శక్తిని ఆశ్రయం. వాళ్ళతో దేవుడు చెప్తున్నాడు, నువ్వు దొంగను చూసినప్పుడు నీవు నా మాటలు నీ వెనుకకు తోసివేస్తున్నావు. భక్తిహీనుడికి దేవుని వాక్యం తెలుసా తెలీదా? నా మాటలన్నీ నీకు తెలుసు కానీ నా మాటలకు నువ్వు లోబడవు, నా మాటలు నువ్వు నమ్మవు, నా మాటలు వెనక్కి వీపెనక్కి తోసేస్తున్నావు. ఏంటంటే కొన్నిసార్లు ఇంట్లో నుంచి వెళ్తున్నప్పుడు పిల్లల్ని రే 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 ఉండరా 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 అంటే అని పెద్ద చూడండి, అంటే అమ్మ మాట నేను ఏం చేశాడన్నమాట, నన్ను ఉండ్రా ఉండ్రా అంటే నువ్వు బాబా బాబా బా వెళ్ళిపోతుంటాడు కదా. అలాగే దేవుడు పిలుస్తూ ఉంటే సరే 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 అని ముందుకెళ్ళిపోతాడు చూడండి. వాడు ఏం చేస్తాడన్నమాట, దేవుని మాటలు తోచేస్తున్నాడు. అనకి దేవుని చిత్తం లేకుండా, దేవుని సందులో ప్రార్థన చేసుకోకుండా, దేవునికి ఇష్టం లేని పనులు, ఇష్టం లేని స్థలాలకు వెళ్ళేవాడు దేవుడిని ఏం చేస్తాడండి? తోసేస్తున్నాడు, దుఃఖపరుస్తున్నాడు. యేసుప్రభు వాక్యం వినే వాళ్ళకి తెలుసు, సినిమాలు సారాయి అబద్ధాలు అంటే తెలుసు. కానీ మీరేం చేస్తున్నారు? దొంగను చూసినప్పుడు నీ వానితో నువ్వు దొంగతనం చేయట్లా, నువ్వు దొంగతనం చేయకూడదని తెలుసు. ఒక నువ్వు వెళ్ళరా, నేను చూస్తుంటా ఎవడని వస్తే చెప్తా అని ఇంకొకటి పంపించావు దొంగతనానికి. ఇంకొకటి దొంగతనం చేస్తుంటే నువ్వు కావలి కాస్తున్నావు. నువ్వు ఎవడవే దొంగతో పాలు కాస్తాడైన వాడు ఎవడో దొంగే. ఒకరు అబద్ధం చెప్తే నువ్వు అన్నావు అనుకో, నువ్వెవరన్నమాట? నువ్వు అబద్ధమే, నువ్వు అబద్ధికుడివే. ఏంటంటే దొంగతో నీవు ఏకీపిస్తున్నావు, వ్యభిచారులతో నువ్వు సాంగత్యము, నువ్వు విచారం చేయటం లేదు కానీ వ్యభిచారం చేసే వాళ్ళతో స్నేహం చేస్తున్నావు, వ్యభిచారం చేసే వాళ్ళతో కూర్చొని మాట్లాడుతున్నావు, వ్యభిచార కార్యాలు చూస్తున్నావు. చాలామందికి పాపం చెయ్యటం కంటే పాపం చూస్తానికి ఆశపడుతుంటారు, పాపం చేయడానికి భయపడతారు. కొందరు చూసి ఆనందించాలని ప్రయత్నిస్తుంటారు. అందుకనే వ్యభిచారపు బొమ్మలున్న ఇంటర్నెట్ కానీ సినిమాలు కానీ దృశ్యాలు కానీ దేవుని బిడ్డలు చూడకూడదు. దావీదు అలాగే చూసి పాడైపోయాడు. పక్కింటి అమ్మాయి స్నానం చేస్తుంటే పక్కింటి సైనికుడు భార్య, ఒక అమ్మాయి కూడా కాదు ఆమె, ఒకని భార్య ఆమె, ఆమె స్నానం చేస్తుంటే చూశాడు, తన బతికంతా నాశనం చేసుకున్నాడండి. జీవితం అంతా మచ్చలు మచ్చలు అయిపోయింది దావీదు జీవితం. ఆమె తర్వాత ప్రార్థన చేస్తున్నాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివే, వ్యభిచారము చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచేవాడు వ్యభిచారం చేస్తున్నాడు. తలంపులతో వ్యభిచారం చేస్తే ఒక వంతు శిక్ష, నువ్వు క్రియల్లో వ్యభిచారం చేస్తే రెండొంతుల శిక్ష. ఎందుకంటే నువ్వు చెడిపోవటమే కాక ఏం చేస్తున్నావు, నువ్వు మరొక మనిషిని చెడగొడుతున్నావు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు కేవలము బుద్ధిశూన్యుడు. వాడు సొంత శరీరానికి హానికరంగా పాపం చేస్తున్నాడు. చూడండి, ఈరోజున ఎవరితో పడితే వాళ్ళతో ఎకిలిగా మాట్లాడటం, మోహపు తలంపులు కలిగి ఉండటం, చెడ్డ పనులు చేయటం,
కామకార్యాలకు చోటు ఇవ్వటం, కామ ఇచ్చలకు చోటు ఇవ్వటం సరదా అనుకుంటున్నారేమో, అది కాదు. ఒకడు అగ్ని మీద నడిచిన ఎడల అతని కాళ్ళు కమలకుండునా, ఒకడు ఒడిలో అగ్ని ఉంచుకున్న ఎడల వాని ఒడి కాలకుండునా, తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును. దేవుడు నీకు ఇచ్చిన భర్తతో భార్యతో ఆనందించడానికి బదులు పొరుగువారి భార్యను పొరుగువారి భర్తను ఆశించటం, తప్పైన వ్యామోహాలు పెట్టుకొని కుటుంబాలలో శాపగ్రస్తులవుతున్నారు ఈ రోజున. దేవుడు వేశ్యాంగులను వ్యభిచారులను తీర్పు తీర్చక మానడు. వేశ్య నోరు లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట, యెహోవా శాపమును అందిన వాడు అందులో పడతాడు. లోతైన గొయ్యిలో పడ్డాడు బయటికి రాగలడేహ, బయటికి రావడానికి ముక్కి మూలిగి ఎన్ని ప్రయత్నాలు చేసినా మరింత దిగిపోతాడే కానీ బయటికి రాలేడు. జాగ్రత్త, శరీరం దేవుని ఆలయమై ఉన్నది. మీ శరీరం దేవుని నిమిత్తమే కానీ జారత్వం నిమిత్తమో కాదు. మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని తెలీదా? దేవుని ఆలయం పరిశుద్ధం. ఎవరు దేవుని ఆలయాన్ని పాడు చేస్తే వాడు నేను పాడు చేస్తానంటున్నాడు. ఎంతమంది రోజున శరీర ఇచ్చలకు చోటిస్తున్నారు ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత అండి. అందులో ఉన్న ఫ్రోనోగ్రఫీ, బూతు కథలు, బూతు బొమ్మలు, బూతు విషయాలు చూస్తూ వారి మనసుకు ఒక విధమైన తృప్తి కలుగుద్ది అనుకుంటున్నారే కానీ చెడిపోతుంది నీ హృదయం, పాడైపోతుంది నీ హృదయం. వ్యభిచారులతో సాంగత్యం చేయొద్దు. 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెడుపును. మరి ముఖ్యంగానండి ఈ రోజుల్లో చాలామంది బ్రదర్ అండి, మా బ్రదరు మా సిస్టరు, బ్రదరు బ్రదరు సిస్టరు సిస్టర్ అనుకుంటూనే కలిసి తిరుగుతూ కలిసి మాట్లాడుకుంటూ కలిసి తింటూ కలిసి ఉంటూ ఉండగా పాపానికి చోటిచ్చి అపవిత్రతలో పడిపోతున్నారు. సాధు సుందర్ సింగ్ అనే భక్తుడు చెప్పాడు, ఈ లోకంలో ఉన్న స్త్రీలందరూ నీ సహోదరీలు, నీ తల్లులు. అలాగే ఒక స్త్రీకి ఈ లోకంలో ఉన్న పురుషులందరూ నీ తండ్రి లేకపోతే నీ సహోదరుడు. నీ భర్త తప్ప మిగిలిన వాళ్ళందరూ సహోదరులు, తండ్రులు, వృద్ధులైతే తండ్రులు. నీ భార్య తప్ప మిగిలిన వాళ్ళందరూ నీ సొంత అక్కలు, చెల్లెళ్ళు, నీ తల్లులు అన్న భావంతో నీవు ప్రవర్తించిన రోజు పాపానికి ఇక చోటు, ఆశ దురాశలకు ఇక చోటు లేదు. దేవుడిచ్చిన శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. వ్యభిచారులతో సాంగత్యం చేయకండి. టీవీని అనవసరమైన అన్ని చూస్తూ మీ సమయం వృధా పరుచుకుంటుంటే టీవీ తీసి పడేయండి. నీ సెల్ ఫోన్ నీకు ఆటంకంగా ఉంటే కుప్పలు కొట్టేయి. అమ్మో 30,000 పెట్టుకున్నానండి, కుప్పలు ఎట్టగొట్టమంటారు అన్నాడు ఒక ఆయన. సరే నువ్వు నీ సెల్ ఫోన్ కలిపి నరకంలో పడు అన్నాడట. అమ్మో అమ్మో అంటే మరి నీ సెల్ ఫోను నువ్వు కలిసి నరకంలో పడటం మేలా, నీ సెల్ ఫోన్ కుప్పల పడేయటం మేలా? మరి ఇంకేంటి నీకు అభ్యంతరంగా ఉంది ఏదైనా ఉంటే దాన్ని విడిచిపెట్టు, దాన్ని తీసివేయి. వ్యభిచారులతో సాంగత్యం చేస్తే దేవుడు చూస్తున్నాడు. 19వ వచనం, కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు. అబ్బబ్బబ్బ, కొంతమందికి ఏంటండి నోరుందా నోరు పారేసుకోకు అంటారు. అదేందో నోరు పారేసుకోవటం ఏంటి అంటే నోటికి వచ్చినట్లు మాట్లాడటమే. కొంతమందికి నోరు కంట్రోల్ ఉండదు. ఎవడైనా నువ్వు భక్తి గలవాడినని చెప్పుకొని తన నోటికి కళ్ళెం పెట్టుకోకపోతే వాడి భక్తి వ్యర్థం. కళ్ళెం అంటే తెలుసా, గుర్రాన్ని కడతారు కళ్ళెం. కళ్ళెంను గుర్రం కట్టినప్పుడు గుర్రాన్ని కదిలించాలన్నా, ఒకసారి గుర్రం ఎక్కి నేర్చుకున్నాను నేను, గట్టిగా పట్టుకుంటే ఆగుద్ది, వదిలేస్తే ముందుకెళ్తుంది. బాగా స్పీడ్ వెళ్ళాలంటే చిన్న కొరడ తీసుకొని ఒక దెబ్బేస్తే బడబడబడబడు పరిగెడుతుంది. ఈ పక్క తిరగాలంటే ఈ పక్క తాడు లాగితే ఇటు తిరుగుద్ది, ఈ పక్క తిరిగితే ఇటు తిరుగుద్ది. నువ్వు ఇంకేం చెప్పినా ఏందో, ఆ కళ్ళెంను కంట్రోల్ చేయడం ద్వారా గుర్రాన్ని మనం ఏం చేయొచ్చు కంట్రోల్. దేవుడు అంటున్నాడు నీ నాలుకను కూడా కళ్ళెం ఉండాలి. థింక్ ట్వైస్ బిఫోర్ యూ స్పీక్.
నువ్వు మాట్లాడడానికి ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించు. ఆలోచించి ఈ మాటలు ఉపయోగమా, నేను మాట్లాడే మాటలు మంచివేనా, నిజముందా అని ఆలోచించి మాట్లాడండి. నీ నోటి మాటలకు లెక్క చెప్పాలండి. మనం మాట్లాడే ప్రతి మాటకు దేవునికి లెక్క అప్పచెప్పాలి. వ్యర్థమైన మాటలలో దోషం ఉండక మానదు. జాగ్రత్త, నోరు దేవుడు జగడమనడానికి ఇవ్వలేదు మనకి. ఏంటండి, యేసుక్రీస్తుని గురించి రాయబడింది, ఆయన కేకలు వేయడు, అరవడు, ఆయన కంఠధ్వని వీధులలో వినబడదు. నువ్వు దేవుని బిడ్డవైతే మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. అన్యాయం సహించు, నింద సహించు, అప్పుడు నీలో యేసుక్రీస్తు ఇతరులు చూడగలుగుతారు. అంతేగాని నువ్వు నోరు తెరిచి కీడు చేయడానికి ప్రయత్నిస్తే బూతులు తిడతారండి మన దేశంలో. ఏదో కొంతమంది కోపం వస్తే భార్యను తిడతానికి బదులు భార్య అమ్మను నాన్నను వాళ్ళ అక్కని వాళ్ళ తమ్ముడిని వాళ్ళ చెల్లెళ్ళు అందరిని తిడతారు. ఎందుకంటే నాకు అర్థం కాదు. మీరు అంతే కదమ్మా, మీకు కోపం వస్తే వాళ్ళ మీ అత్తగారిని తిడతారు ఎందుకు? ఏంటండి, మీ ఆయన తిట్టుకో కావాలంటే పోనీ, నీకు హక్కు ఉంది. మా వాళ్ళు ఎందుకు చెప్పండి, పెంచి పెద్ద చేసి నీకు ఆయన ఇచ్చారు కదా, మంచోడో చెడ్డోడో ఇచ్చాడు కదా, పెంచి పెద్ద చేసి వాళ్ళ కూతుర్నిచ్చి నీకు పెళ్లి చేశారు కదా, కాస్త కోస్త అయ్యి తగిలించి ముగ్గులకి చేతులకి అప్పచెప్పాడు కదా, ఇంకా ఎందుకు వాళ్ళని బట్టి ఆ నోరు మారేసుకోవడం చెప్పండి. దయచేసి 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 పెద్దలను దూషించకండి, అది మీకు శాపం అవుతుంది. మీ అత్తమామల్ని మీ తల్లిదండ్రులు ప్రేమించినట్టు ప్రేమించండి. మన నోట భూతులైనను సరశోక్తులైనను ఒట్టి మాటలైనను రాకూడదు, ఇవి మాకు మనకు తగవు. నువ్వు కూర్చోండి నోరు తెరుస్తున్నావు, నువ్వు నోటుకు వచ్చినట్లు మాట్లాడుతున్నావు, నోటుతో కీడు చేస్తున్నావు, నీ నాలుక కపటం కల్పిస్తుంది. అబ్బా, కొంతమంది బూటక మాటలు మాట్లాడతారండి. ఏం బూటకాలు చెప్తారంటే అబ్బా వినటానికి ఎంత గమ్మత్తు కొట్టుకంటే అబ్బా పాత నిబంధనలో అబద్ధ ప్రవక్తల గురించి చెప్పాడు ప్రభు, ఆర్భాటాలు చేసే ప్రవక్తలు వీళ్ళు. ఈ రోజున కొంతమంది ప్రసంగికులు కూడా అలాగ తయారవుతున్నారు. మా దగ్గరకు వచ్చారంటే కాళ్ళు లేని వాళ్ళు కాళ్ళు వచ్చేస్తాయి. అట్లేం చెప్పలేదు, అదే కథలు చేస్తున్నారు చుట్టూనోళ్ళు, దేశంలో ఉన్నవాళ్ళు. అలా చెప్పలేదు ప్రభు, అలా చెప్పలేదు ప్రభు. వాక్యంలో ఉన్నవన్నీ లిటరల్గా తీసుకోకూడదు అని అంటే అక్షరానుసారంగా తీసుకోకూడదు. ఇది ఆధ్యాత్మిక పుస్తకం, పరిశుద్ధాత్మని ప్రేరేపణ వల్ల రాయబడింది. కొన్ని విషయాలు ప్రకృతి సంబంధమైన మనుషుడికి అర్థం కావు, సిలువను గురించిన సువార్త నశించున్న వారికి వెర్రతనం, వాళ్ళకి అర్థం కాదు. అది మీ మనోనేత్రాలు తెరవబడినప్పుడు మాత్రమే అందులో ఉన్న సత్యాలు అర్థం కట్టుకుంటాం. ఈ కుడిచేయి నీకు ఆటంకపరిస్తే కుడిచేయి నరికేయి అంటే నిజంగా నరికేయమని అర్థం. అక్కడ హృదయం మారితే చేతులు చేసే పనులు, కళ్ళు చేసే పనులు, నోరు చేసే పనులు అన్నీ మారుతాయి. అదే సాధు సుందర్ సింగ్ ఆ ఋషికి చెప్పాలనుకున్నాడు, అయ్యా నీ చేతులు కాళ్ళు చెడ్డాయి కాదు, నీ హృదయం చెడింది. హృదయం మారితే నీ మాటలు, నీ ప్రవర్తన, నీ నడత, నీ ఆలోచనలు, నీ జీవితం అంతా కూడా మారిపోతుంది. అది యేసు ప్రభు చెప్పింది. నోరు తెరిచి డప్పాలు చెప్పకండి. మీరు మాట్లాడే మాటల్లో యథార్థత ఉండాలి, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి. కొన్నిసార్లు మనం అండి మన డబ్బా కొట్టుకుంటుంటాం, కిరసలా డబ్బా ఉంటుంది చూసారా, రేగు డబ్బా డుబ్ 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 అంటుంటుంది, కనిపిస్తుంటే నిండు కొండ బెనకదంటారు. కొండలో నీళ్లు పెట్టుకెళ్తున్నప్పుడు కొంచెమే ఉన్నాయి అనుకోండి, టక్క 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 టప్ప టక్క టప్ప టక్క టప్ప టక్క అంటుంది, అది నిండా ఉన్నాయి అనుకోండి, అది మాట్లాడకుండా పోతుంది. అది ఏంటండి, ఈ పైరు పండినప్పుడు బాగా కంకిలేసి బాగా పంట పడింది అనుకోండి, ఆ కంకిలు ఇలా ఏలాడిపోయి ఉంటాయి. ఏమీ కంకిలు లేని మాత్రం నిటారో నిలబడి ఉంటాయి అని. ఏం లేదు నీ బతుకు, గింజ కూడా లేదు నీ మొహాన. ఏంటండి, ఏమి లేని వాడే ఎగిరెగిరి పెడతాడు, అన్నీ ఉన్నవాడు అణిగిమణిగి ఉంటాడు. మన మాటల్లో ఎగ్జాజరేషన్ అంటే డంబాలు ఉండకూడదు, అబద్ధాలు ఉండకూడదు, కపటం ఉండకూడదు. కపటము వేషధారణ దేవునికి చాలా అసహ్యం అండి. ఎంత పాపినైనా దేవుడు క్షమిస్తాడు, కానీ వేషధారిని మాత్రం దేవుడు క్షమించలేడు. కపటంతో దేవుని దగ్గరికి వెళ్ళి దీవెన పొందలేము, దేవుని ఆశీర్వాదాలు సంపాదించుకోలేము. నువ్వు నా మాటలు వెనక్కితో చేస్తున్నావు, నువ్వు దొంగతో ఏకీపిస్తున్నావు, వ్యభిచారులతో ఏకీపిస్తున్నావు, కీడు చేయాలని నోరు తెరుస్తున్నావు, నాలుక కపటాన్ని కల్పిస్తుంది, నువ్వు కూర్చుండి నీ సహోదరుల మీద కొండాలు చెబుతున్నావు. ఏంటి
ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ చెప్పటం, వీళ్ళ గురించి వాళ్ళకి, వాళ్ళ గురించి వీళ్ళకి చెప్పటం. ఈరోజు కొండాలతో బతికిపోతుంటారు కొంతమంది మనుషులు బయటపడే దాకా. అక్క బాగున్నావా, వరకు వచ్చానక్క, మరి మొన్న మీ ఆయన చింత చెట్టు దగ్గర నాకెందుకులే అమ్మ, నేను వెళ్ళిపోతున్నా, వచ్చింది తేలు, వచ్చినప్పుడు చూడండి తేలు ఎట్టు వచ్చుద్దో తెలియదు, ఎప్పుడు వచ్చుద్దో తెలియదు, మెల్లగా వచ్చుద్ది, అట్టంటది అంతే. ఆ విషయం ఎక్కించింది జొర్ర తరిపా తెలిపోయేటప్పుడు అట్టంగా ఈ కొండలు చెప్పిన వాళ్ళు ఎంతో ప్రేమగా వచ్చినట్టు వచ్చి ఒక్క మాట వేసేసి తొర్రని వెళ్ళిపోతారు. ఇక ఏమో విషయం ఎక్కిందిగా, మా ఆయన చిట్ట దగ్గర, మా ఆయన చిత్తటి దగ్గర, చింత చెట్టు దగ్గర, చింత చెట్టు దగ్గర ఏం చేస్తుంటాడు, చింత చెట్టు దగ్గర ఎవరు వచ్చుంటారు, అందులో ఆయన వస్తాడు, ఏమండి ఏం చేశారు మీరు చింత చెట్టు దగ్గర, ఏం చింత చెట్టు అబ్బా, ఏం తెలీదు, ఏం తెలీదు అబ్బా, నటన నట, ఏ నటనే నటం అలసిపోయేస్తే కాఫీ, కాఫీలు ఇస్తారు కాఫీలు, ముందు చెట్టు చెట్టు దగ్గర ఏం చేసావో చెప్తే కానీ నేను ఇవ్వను పనికి మాలిందా, నువ్వెక్కడ దొరికావు నా ప్రాణానికి, అవును నేను దొరికాను, అది వచ్చింది ఇంకొకటి, నేను అక్కర్లేదు ఇంకా, నీకు ఇంకోటి దొరికిందిగా, ఇంక నేనెందుకు, నీకు నువ్వే. ఇంకా ఆ రోజు నుంచి ఆ ఇంట్లో ఏంటండి, బయటికి వెళ్తే గొడవ, లోపలికి వచ్చే గొడవ, జేబులో చేయబడితే రెండు టికెట్లు దొరికాయంట, రెండో టికెట్ ఎవరు కొన్నావు చెప్పు అమ్మ, మా ఉద్యోగం చేసే క్లర్క్ మేము ఇద్దరం కలిసి వెళ్ళామమ్మా, కాదులే ఎవరితో ఉంది, ఎంబటేసుకొని తిరుగుతున్నావు బాబా. కొంతమందికి అనుమానం ఉందాలండి, ఇంట్లో జగడాలే జగడాలి, అనుమానమే పెనుభూతమంట, పెనుభూతమే పెద్ద దెయ్యమంట. అనుమానం పడకండి, ఈ అనుమానాలు కల్పించే మనుషులకి చోటు ఇవ్వకండి. మీ ఆయన సంగతి నీకు తెలుసా, అరే ఎవరన్నా నిన్ను వచ్చి అడిగారనుకో ఏమైంది అంటావా, ఏ నోరు మూసుకో పో, మా ఆయన సంగతి నా తెలిపితే నీకేం తెలుస్తుంది, పో నోరు మూసుకోరాను, నీ భార్య సంగతి నీకు తెలుసా, రే నా భార్య సంగతి నా తెలిపితే నీకేం తెలుస్తారా, మూడవడి పోరా అను, ఇక నీకు అక్కడ చైతానికి చోటు, ఏమైంది అంటే ఏదో చెప్తాడు, ఎట్లాడి కుండాలు చెప్తాడు, కుండాలు చెప్పి కుటుంబాలు కూల్చేవాళ్ళు ఉన్నారండి, స్నేహాలను వేరు చేసేవాళ్ళు ఉన్నారు, బాంధవ్యాలను తెగ్గొట్టేవాళ్ళు ఉన్నారు, కొండగాడి సాతానండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేరాలు మోపేవాడు ఎవరు, అపవాది. యోగు ఒరకనే నీ అందు భక్తి ఉంచేనా, నువ్వు ఆయన ఇంటి చుట్టూ కంచె వేసేదేవి కదా అని దేవుని దగ్గరికే వెళ్ళి చెప్తున్నాడు, ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి, ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి కొండాలు చెప్పుచూ తిరగకూడదు. ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చాక ఇంటింటికి వెళ్తే మానేశారు, పూర్వం పిల్లలు ఊరికి వెళ్ళి బడికి వెళ్ళిపోయాక ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాక ఏం చేస్తారో, ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్ళేది, వాళ్ళు చెప్పిన నేనేది, ఈ కుప్పని తెక్కించుకొని అక్కడికి వెళ్ళేది, అక్కడికి వెళ్ళేది, ఇక్కడికి వెళ్ళేది, మెడ్రాసులో కానీ రెండు ఎడ్లు కొన్నారంట, రెండు ఎడ్లు కాని మెడ్రాస్ ఎడ్లను సూళ్ళూరుపేట ఏదో పక్కన ఉన్న ఊర్లో వాళ్ళు పల్లెటూరు వాళ్ళు కొనుక్కొని ఎరగ కట్టాడంట, అవి ఏం చేస్తానంట, కాసేపు వెళ్తాయంట ఆగుతాయంట, మళ్ళీ కాసేపు హే హే అంటే మళ్ళీ వెళ్తాయంటే మళ్ళీ ఆగుతాయంట, ఇదేంద్రండి ఆయన ఆపకుండానే అవుతున్నాయి, ఎక్కడ ఏం ఎడ్లు అంటే ఇది మున్సిపాలిటీ బండి దోలేకి ఎడ్లు అంటాయి, ఆ ఎడ్లకి అలవాటు ఏంటి, ఈ వీధిలో నుంచి ఆ వీధిలోకి వెళ్తాయి ఆగుతాయి, కుప్ప అంతా కొట్టాక మళ్ళీ వెళ్తాయి, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆగుతాయి, మళ్ళీ ఆ కుప్ప అంతా తెక్కించుకుంటే మళ్ళీ వెళ్తాయి. ఏంటండి కొంతమంది ఇట్లాగే ఇంటింట తిరుగుతూ వీళ్ళ సంగతులు వాళ్ళకి, వాళ్ళ సంగతులు వీళ్ళకి, వీళ్ళ సంగతులు వాళ్ళకి, ఇప్పుడు ఈ సెల్ ఫోన్లు వచ్చాక ఇంకా ఈజీ అయిపోయింది, ఈమె సంగతి ఆమె చెప్తే గంటలు 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 డబ్బులు ఇచ్చి మాట్లాడుకుంటారు, మళ్ళీ ఛార్జ్ అంతా అయిపోయింది, అయ్యో డబ్బులు అయిపోయినాయి, డబ్బులు అయిపోయినాయి, మళ్ళీ ఛార్జ్ చేసుకొచ్చి మళ్ళీ అక్క ఇద్దరు డబ్బులు అయిపోయినాయి, సగం చెప్పు ఊరుకున్నా, ఇదిగో మొత్తం మాట చెప్తా, ఇప్పుడు ఏం చెప్తావు, మన నోరు అదుపులో ఉండాలి, భక్తిహీనులు నా ముందున్నప్పుడు నా నోటికి నేను చిక్కం పెట్టుకున్నాను, చిక్కమంటే కళ్ళమంటే కంట్రోల్ చేసేది, చిక్కమంటే గాడిదలకి కొన్ని జంతువులకి ఏం చేస్తారు మూతికి చిక్కం పెట్టేస్తారంటే వాళ్ళ ఉంటుంది దాన్ని కట్టేస్తారంటే అది నోరు తెరవడానికి కూడా అవకాశం లేదు, కళ్ళమైతే కంట్రోల్ చేస్తాం కానీ ఇది నోరు తెరవదిక, భక్తిహీనులు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఆ నోటికి
చెక్కం పెట్టుకున్నాను. ఎందుకంటే మూర్ఖుడితో మాట్లాడితే మనం ఏమైపోతాం? మూర్ఖులం అయిపోతాం. భక్తిహీనుల దగ్గర కూర్చొని మాట్లాడితే ఏమైపోతాం? ఆ భక్తిహీనులం అయిపోతాం. యెషయా అనే ప్రవక్త దేవుని మందిరంలోకి వెళ్ళి కేకేశాడు, అయ్యో నేను నశించితిని, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించాను. అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య మనం నివసిస్తే మన్నూరు కూడా ఏమైపోతుంది? ఆ భాషే వచ్చేస్తుంది, ఆ విషయాలే వచ్చేస్తున్నాయి. ఆ సినిమా పాటలు ఇంటా కూర్చుంటే ఏ రాగం వస్తుంది? ఏంటమ్మా సినిమా పాట పాడుతున్నా? సినిమా పాట రోడ్డు మీద వచ్చినప్పుడు విన్నావు, తెలియకుండా లోపలికి వెళ్ళిపోయింది. ఆ రాగం ఏమవుతుంది? బయటకు వస్తుంది. ఏంటండి, మీరు వినే మాటలు దేవుని మాటలైతే అవి పుట్టం వేయబడిన మాటలండి. అందుకే దేవునితో మాట్లాడుకోవటం అభ్యాసం చేయండి, దేవుని వాక్యం చదవటం అభ్యాసం చేయండి. వాక్యం వినటం వల్ల విశ్వాసం కలుగుద్ది, వాక్యం చదవటం వల్ల మన స్థితిని మనం అర్థం చేసుకుంటాం. వాక్యం చదివితే మన భాష బాగుంటుందండి. హల్లెలూయా. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. నోరు తెరిచి ఇప్పుడు దేవుడితో మాట్లాడండి. ప్రభు నీతో ఒక అద్భుతం నీలో చేయాలని ఆశపడుతున్నాడు. ఇది మొదలుకొని నీ స్వభావాన్ని మార్చాలని ఆశపడుతున్నాడు. దేవ నాకు సహాయం చేయ తండ్రి. భక్తిలో జారిపోయానయ్యా, బైబిల్ చదవటం మానేశానయ్యా, ప్రార్థన చేసుకోవటం మానేశానయ్యా, క్రమంగా ఆలయానికి వెళ్ళలేకపోతున్నానయ్యా, శోధనకు లోబడిపోతున్నానయ్యా, పాపానికి చోటిస్తున్నానయ్యా, అబద్ధాలు మాట్లాడుతున్నానయ్యా, కోపంలో నోటుకొచ్చినట్టు వాగుతున్నానయ్యా, అసూయతో నిండిపోయానయ్యా, దొంగలతో ఏకీవిస్తున్నానయ్యా, వ్యభిచారులతో సాంగత్యం చేస్తున్నానయ్యా, అపనిందల మోపుతూ ఇతరులను వారి హృదయాలను గాయపరుస్తున్నానయ్యా. ప్రభా, ఇద్దరభ్యాసాల నుంచి నన్ను విడిపించు. ఈ సినిమాలు చూస్తున్నాను అపవిత్రమైనవి, దృశ్యాలు చూస్తున్నాను నా మనసు మార్చయ్యా, దురభ్యాసాలకు బానిసైపోయాను నన్ను మనసు మార్చునాయన, సారాయికి బానిసైపోయాను నన్ను మార్చునాయన, ఫ్రెండ్షిప్లు చేస్తూ డంబాలు మాట్లాడుతూ రోడ్ల పడి తిరుగుతూ నా సమయాన్ని వృధాపరుచుకుంటున్నాను. నన్ను మార్చు. ఏ శివనస్తులు ప్రార్థించండి, దయచేసి పెద్దలు ప్రార్థించండి, స్త్రీలు ప్రార్థించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ నామంలో కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ చూడయ్యా, నీకు ఇష్టలుగా మమ్మల్ని చేయి నాయన. అవునయ్యా, మా పాపం వల్ల సమాధానాన్ని పోగొట్టుకున్నామయ్యా, రోగాలు తెచ్చుకున్నామయ్యా, సమస్యలు తెచ్చుకున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించు నాయన, మా పాపాలు క్షమించు, మా శరీరాలను స్వస్థపరచు, మా సంకటాలను కుదుర్చు, మాకు సమాధానం దయచేయము, మాలో ఉన్న శాపాన్ని తీసివే మేము చేసేదంటూ ఆశీర్వాదం చూడటానికి సహాయం చేయి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Oh, 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 oh.